धरम विष्णु शशिवर्णम चुतभु प्रसन्न वनम्मतसूपशात व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वाशिष्टा नमो नम विमलपी कमलकुटी पुस्तकुद्राक्षहस्तपुटी कामाक्षी पक्षी మనుష్యునికి పుట్టుకతో అజ్ఞానాన్ని బోధ చేయక్కర్లేదు అది ఉంటుంది మనుష్యునికి పుట్టుకతో స్వార్థాన్ని బోధ చేయక్కర్లేదు అది ఉంటుంది నువ్వు కొత్తగా పట్టుకో పట్టుకో అక్షరాభ్యాసం చేసి బలపం పట్టించినట్టు కామక్రోధ లోభ మాత్సర్యములను పట్టించక్కర్లేదు ఆవాహన చేయక్కర్లేదు అవి వచ్చేసి పట్టుకుంటాయి గురువుగారు ఎందుకున్నాడంటే ఇదిగో ఇవి వదల్చడానికి గురువు గారు అది వదల్చడానికి గురువు లేడనుకోండి తానున్న మార్గం చాలా సంతోషంగా ఉందనుకుంటాడు రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు ఒంటికి ఒక లక్షణం ఉంటుంది అది బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళని కురికే ప్రయత్నం చేస్తుంది అంత పెద్ద పెద్ద ముళ్ళు అందులో ఎడారుల్లో పెరిగేటటువంటి ముళ్ళ చెట్లు చాలా భయంకరంగా ఉంటాయి అవి దాని ముక్కులోకి పెద్ద పెద్ద పెదవులు వేలాడుతుంటాయి ఒంటికి ఆ పెదవుల్లోకి గుచ్చుకుని రక్తం కారిపోతుంటాయి కారిపోతుంటే అది ఏమనుకుంటుందంటే ఇక్కడ నేను ఏదో సాధించాను ఇదంతా నేను చేశాను అందుకే ఇదంతా ఇలా ఎర్రపడిపోతుంది అనుకుంటుంది అది అలా ముళ్ళకంపల్ని కొరికి 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 అది తినేది ఏమీ ఉండదు ఆఖరికి బయటికి వచ్చి నిలబడిన తర్వాత అనుకుంటుంది అరే రే అరే రే నేను ముళ్ళకంప జోలికి వెళ్ళాను నా నోరంతా పొడుచుకుపోయి నా నెత్తురంతా కారిపోయింది అనుకుంటుంది అనుకున్న ఉంటే రెండో రోజు వెళ్ళదని మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ వెళుతుంది అదే సంసారి అదే అజ్ఞానావస్థలో అందరూ ఉంటారు అజ్ఞానావస్థలో ఉన్న వ్యక్తులు అని నేనేమి వర్గీకరించను పుట్టుకతో ఉండేది అజ్ఞానమే ఇది ఎవరు తీయాలి గురువు తీయాలి గురువులలో జగద్గురువై అసలు జగద్గురు అన్న ఆ సంబోధన మొట్టమొదట అన్వయమైంది ఎవరికి అంటే ఒక్క కృష్ణ భగవానుడికే అన్వయమైంది దక్షిణామూర్తిగా ఆయన అంతమందిని ఉద్దేశించి చెప్పింది కాదు సనక సనందనాథులకు మాత్రమే అర్థమైంది ఇలా పట్టుకుంటే కానీ ఆనాడు గీతాచార్యుడు చెప్పింది ఇప్పటికీ కాదు ఎప్పటికీ అర్జును అడ్డు పెట్టి చెప్పింది అర్థమయ్యేటట్టుగా చెప్పి గట్టెక్కించినవాడు మొదటి జగద్గురువు లోకానికి కృష్ణ భగవానుడే అందుకే ఎప్పుడైనా ఆయన గురించి చెప్తే కృష్ణం వందే జగద్గురుం జగద్గురువుగా కృష్ణుడు ఈ లోకానికి చేసిన గొప్ప ఉపకారము గీతని ప్రవచనం చేయడమే గీతాబోధ చేయడమే సరే గీతా వైభవం గురించి మాట్లాడుతూ పెద్దలు ఒక శ్లోకం చెప్తారు సర్వోపనిషదా గీత అది సర్వ ఉపనిషత్తులు కూడా సర్వోపనిషదా గావ అన్ని ఉపనిషత్తులు కలిసి ఒక ఆవు రూపాన్ని పొందే ఎందుచేత అంటారేమో ఉపనిషత్ అనేటప్పటికే దాని పేరే గమ్మత్తుగా వచ్చింది ఉపనిషత్తులు వేదముల యొక్క చిట్ట చివర ఉంటాయి వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది రాజశాసనం ఉందనుకోండి మీరు దాన్ని తిరిగి ప్రశ్నించలేరు రాజుగారు శాసనం అంటే ఎలా సైకిల్ సైకిల్పై ఇద్దరు ఎక్కరాదు అన్నారనుకోండి మేమిద్దరం సన్నగా ఉంటాం మా సైకిల్ తీసుకెళ్ళగలదు మేము ఎందుకు ఎక్కలేదని మీరు అడగక్కడు మీరు సన్నగా ఉన్నారో లావుగా ఉన్నారో అనవసరం అవసరం ఇద్దరు ఎక్కకూడదంటే ఎక్కకూడదంతే అది రాజశాసనం అంటే వేదం అలా మాట్లాడుతుంది సత్యం వద ధర్మం చరా నువ్వు సత్యమును మాత్రమే పలుకో ధర్మమును మాత్రమే పాటించు అలాగే చెప్తుంది కానీ మీరు తిరిగి అడగడానికి అవకాశం ఉండదు మీరు అడగడానికి వేదమును చెప్పినవాడు మీతో మాట్లాడడానికి ఎదురుగుండా ఉండడు ఎందుచేతంటే వేదము ఎవరి చేత చెప్పబడింది ఈశ్వరుడి చేత చెప్పబడింది ఆ ఈశ్వరుడు మీ ఎదురుగుండా వచ్చి కనపడేవాడు కాడు స్థూల రూపంలో ఎవరో మహాత్ములకి కనపడతాడు అందుకని మీరు ఆయనని ప్రశ్నించే అవకాశం ఉండదు కానీ వేదముల చివర ఉండేటటువంటి ఉపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికీ అది జ్ఞానకాండం అక్కడికి వచ్చేసరికి కేవలము ఈశ్వరుడు మాట్లాడడం కాదు గురు శిష్యులు మాట్లాడుకుంటారు అందుకే ఉపనిషత్తులన్నీ ప్రశ్న రూపంలో ఉంటాయి అందుకే ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట ఈశ్వరుడికి దగ్గరిగా కూర్చుని చేసేది ఏది ఉందో దగ్గరగా కూర్చోవడం అంటే నా ఉద్దేశం పూజా దగ్గరగా అని కాదు మనసు ఆయనకి దగ్గరగా జరుగుట చేసే ఉపచారములు త్రికరణ శుద్ధితో చేయుట అది ఉపాసన ఉపనిషద్ అంటే గురువు గారికి దగ్గరగా కూర్చుండుట అంటే ఆయన ఒళ్ళో కూర్చోమని కాదు నా ఉద్దేశ్యం గురువుగారి మనసుకి దగ్గిరిగా వెళ్ళుట గురువుగారు ఏం చెప్దామనుకుంటున్నారో ఆయన ఏది అనుభవించారో ఆయనకు ఆ స్పష్టత ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మీరు అందుకోగలగడం అది దేనివల్ల సాధ్యమవుతుంది ఒకే ఒక కారణం వల్ల సాధ్యమవుతుంది గురువుగారు చెప్పేటటువంటి మాటలను ఒక్క మాట కూడా జారిపోకుండా శిష్యులు పట్టుకోవాలి ఎందుచేత అంటే ఆవుకి ఒక లక్షణం ఉంటుంది మీరొకసారి దాని పొదుగు మీద నీళ్లు చల్లి దూడని విడిచిపెట్టేసి దూడ వచ్చి ఒక శిరాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించి పొదుగులో రెండు గుద్దులు గుద్దిందో విడిచిపెట్టేస్తుంది పాల ఇప్పుడు మీరు దూడని లాగేసి మోకాళ్ళ మధ్యలో కొండ పెట్టుకుని ఆ శిరములు పట్టుకు లాగుతుంటే అది వెనక్కి తీయదు పాలని వదిలిపెట్టేస్తుంది మీరు కొండ సరిగ్గా పెట్టకుండా పాలు పితికారనుకోండి పాలు నేలపాలైపోతాయి తప్ప ఊరిని అసాధ్యం నువ్వేమో కుండ సరిగ్గా పెట్టలేదు అందుకే నేను కాసేపు పాలు ఆపుతున్నాను అని ఆవు ఆపదు గురువు గారు కూడా తను మాట్లాడడం మొదలు పెడితే ఏ కారణానికి ఇక తాను ఆగడు ఆయన మాట్లాడేస్తాడు నువ్వు అన్యమనస్కంగా ఉన్నావు నువ్వు వింటలేదు నీకు అంతదంతే పోతుంది అది అది కుండలో పడకుండా పక్కకి పడిపోయిన పాలు కాబట్టి గురుముఖత వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అది అనుభవసారం కొన్ని వేల గ్రంథములు చదవడం ఎటువంటిదో గురువుగారు మాట్లాడుతుంటే వినడం అటువంటిది గురువుగారు మాట్లాడడానికి అసలు సహజంగా ఇష్టపడడం సహజంగా ఆయనకు ఆ కోరిక ఉండదు ఎందుకు ఉండదంటే ఆయనకి మౌనంలో తనలో తాను రమించడాన్ని ఇష్టపడతాడు తనలో తాను సంతోషించడాన్ని ఇష్టపడతాడు కానీ ఎందుకు మాట్లాడతాడంటే తన కర్తవ్యంగా మాట్లాడతాడు దిగ్భ్రాంతిని తొలగించాలి అయ్యో నేను చెప్పకపోతే ఎలా నేను అందుకున్నది ఏదో అది వాళ్ళకి అందిద్దాము అని గురువు మాట్లాడతాడు కాబట్టి సర్వోపనిషదోగావహ ఉపనిషత్తులన్నీ ఆవు రూపాన్ని పొందాయి అని మీరు భావన చెయ్యండి కాశ్యపు ఆవు రూపమే పొందాయి అని ఎందుకంటారో తెలుసా అండి సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడని ప్రాణి ఆవు ఆవు బ్రహ్మగారి చేత సృష్టింపబడలేదు అది ఒక హోమం చేస్తున్నప్పుడు తనంత తానుగా ఆ రూపంతో పైకొచ్చింది మీరు వేదానికి వ్యాఖ్యానం చదివితే ఆ గోమాహాత్యము అన్న ప్రకరణాలు చదివితే మీకు అందులో ఆ గోవు యొక్క స్వరూపం అర్థమవుతుంది కాబట్టి గోవు బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు ఒకటి రెండు గోవు యొక్క శరీరమునకు దేవతలందరూ ఆవాహనవుతారు మూడు గోవు లేని నాడు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కర్మాచరణ మంత్రములను మీరు క్రతువుగా క్రియగా అన్వయం చేయడం ఆగిపోతుంది అంటే మీరు పట్టుకున్నారో లేదో యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసినటువంటి మంత్రములను స్వరంతో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు స్వరంతో చెప్పిన వాళ్ళు ఉన్నారు గురువుగారు ఉన్నారు శిష్యులు ఉన్నారు మీకో కోరిక ఉంది ఇప్పుడు ఆ కోరిక తీరడానికి ఒక యజ్ఞం చేస్తే మీ కోరిక తీరుతుంది వర్షం పడలేదు యజ్ఞం చేయాలి వర్షం పడుతుంది ఇప్పుడు ఆ యజ్ఞం చెయ్యాలి ఆ యజ్ఞం చేయించగలిగిన సమర్థత కలిగినటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన స్వరంతో మంత్రం నేర్చుకున్నాడు కానీ ఆయన ఉన్నా యజ్ఞం చేయలేడు ఎందుకు చేయలేడో తెలిసా అండి ఒక్కటే కారణం అసలు యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞ భూమిని ఎక్కడ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారో అది శుద్ధి పొందాలి ఎందుకంటే జంతువులు తిరుగుంటాయి మనుష్యులు తిరుగుంటారు అది శుద్ధి పొందాలి అంటే గోమయంతో అలకాలి గోమయంతో అలకడం వినా మార్గం లేదు గోకర్ణం పెడితే భోజనం పెట్టాలి అంటే ఒక పంక్తి అయ్యాక ఇంకో పంక్తికి వెయ్యాలి అంటే ఆ ప్రాంగణాన్ని అంతటినీ గోమయంతో అలుకుతారు లేకపోతే తడి ఎక్కడుందో అక్కడ అంటు ఉండిపోతుంది ఉచ్ఛిష్టం ఉండిపోతుంది ఒకరి ఉచ్చిష్టంలో వేరొకరికి భోజనం పెట్టినటువంటి పాపం ఖాతాలో పడుతుంది ఇప్పుడు తడారిపోయే వరకు అట్టే పెడితే ఆకలితో ఉన్నవాడిని వాడిని పెట్టిన పాపం ఖాతాలో పడుతుంది ఈ రెండింటినీ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఒక పంతి వేసి వాళ్ళు లేచిపోతే వెంటనే ఆవు పేడ కలిపినటువంటి నీటితో ఓసారి తుడిచేస్తారు తుడిచేస్తే స్థల శుద్ధవుతుంది అవుతుంది అప్పుడు మళ్ళీ విస్తలేస్తారు అందుకే పూర్వం ఓమయానికి సూక్ష్మక్రిమిని చంపగలిగినటువంటి లక్షణం సమస్త ప్రాణికోటిలో తన మలం సువాసనతో ఉండేటటువంటి ప్రాణి గోవు ఒక్కటే సువాసనాభరితమైన మలంతో ఉంటుంది గోవు దాని శరీరంలో సమస్తమైన దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు కాదు అది కూడా దోషమే నేను ఆ మాట అంటే పరదేవత ఒక నిర్ణయం చేసింది అమ్మవారు ఏమని నిర్ణయం చేసిందంటే లోకంలో నేను అమ్మనయ్యుండి నేను అమ్మ అని పిలిపించుకుని ఎందుకంటే ఆవిడకున్న పేరు ఒక్కటే అమ్మే మీరు ఒక్కటే ఆలోచించవలసి ఉంటుంది అమ్మకి అవమానము చెయ్యాలి అని ఎవ్వడూ సంకల్పం చేయకూడదు కానీ అమ్మని అవమానించడం అంటే ఏమిటో తెలుసా అండి పేరు పెట్టి పిలవడమే బహుశా అందుకే సన్ ఆఫ్ అంటే నాన్నగారి పేరు రాయడమే కానీ మదర్ పేరు రాయరి అమ్మని పేరు పెట్టి పిలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది ఆవిడ ఎంత గొప్ప ఆవిడ కొడుకు ఆవిడ్ని పిలిచేది అమ్మ అని అందుకే మనం పెద్ద పెద్ద ఉన్నారు ఉన్నారనుకోండి వారితో మాట్లాడేటప్పుడు అమ్మగారండి అంటాం అమ్మ అంటాం అమ్మ అంత పవిత్రమైన పిలుపు ఆ అమ్మతనం మొదట ఉన్నది జగదంబ జగదంబయందు ఆవిడ మొదటి కుటుంబిని పరమేశ్వరుడి ఇల్లాలు ఆవిడ ఒక్కదానికి చిన్నపుచ్చుకుంది ప్రాణులను లయం చేయకపోతే కుదరదు పడగొట్టాలి పడగొట్టే ప్రక్రియలో నేను ఆడవాళ్ళని కూడా పడగొట్టాలి ఆడదాన్ని పడగొట్టినప్పుడల్లా కొంతమందికి అమ్మాని పిలిచే అదృష్టం పోతుంటుంది మా అమ్మగారి శరీరం పడిపోయిన నాడు ఇక ఈ జన్మకి నాకు అమ్మాని పిలవడానికి వ్యక్తి లేకుండా వెళ్ళిపోయింది కదా నేను ఎలా ఈ లోటు తీర్చడం వీడు ఏ పుట్టినరోజో వస్తుంది వీడికి అమ్మ చేత్తో తిన్నటువంటి పాయసం జ్ఞాపకానికి వస్తుంది వీడు అమ్మకి నమస్కారం చేయడం అమ్మ కాళ్ళకి దండం పెట్టడం వీడికి గుర్తొస్తుంది వీడు ఏడుస్తాడు అమ్మలేదని మరి నేను ఎలా అమ్మని తీసుకురావడం అని ఆవిడ అమ్మ అన్న మాటని మూడుగా విభాగం చేసింది చేసి ఒకటి భూమాత ఆవిడ భూమాతగా భూమిగా లోకంలో నిలబడింది అందుకే ఆవిడికి పెట్టడం భరించడం ఈ రెండే వచ్చు రెండు గోమాత ఆవిడ గోవుగా ఉండి పిల్లాడి కోసం అమ్మ ఉపవాసాలు చేసినట్టు పిల్లవాడి కోసం గుడికెళ్ళినట్టు మన కోరికలు తీరడానికి కావలసిన సంభారములన్నీ ఆవు రూపంలో ఇస్తుంది మూడు పరదేవత ఆ తల్లి జగదంబగా ఉంటుంది అందుకే అమ్మ లేదన్న మాట నువ్వు అనడానికి వీల్లేదు అంది అమ్మవారు నీ పుట్టినరోజు నాడు నువ్వు అమ్మకి నమస్కారం చెయ్యాలనుకుంటే మా అమ్మగారు లేరనద్దు గోశాలకెళ్ళి ఒక ఆవుకి రెండు అరటి పెట్టి గోవుకి నమస్కరించది మీ అమ్మకు అందుతుంది పీఠాలలో మూడు పూజలు చేస్తారు గజపూజ అశ్వపూజ గోపూజ ఇందులో గజ పూజ అశ్వపూజ పశు గోపూజ పరదేవతా పూజ గోపూజ పశుపూజ కాదు గోపూజ సాక్షాత్ పరదేవతార్చన నేను ఎప్పుడు తరచుగా ఓ మాట చెప్తుంటాను మహానుభావుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకనకొకప్పుడు శారదా శారదామాతని అర్చించడానికి వెళుతున్నారు ఆ గురునివాస నుంచి ఆ తుంగానదిని దాటి శిష్యులు ద్రవ్యాలన్నీ పట్టుకుని వస్తున్నారు వస్తుంటే ఆయన గుళ్ళో కెడదామనుకుని వచ్చేటప్పటికి ఇంకొక నాలుగు అడుగుల్లో గుళ్ళో కెడతానగా ఒక పెద్ద ఆవు ఎక్కడి నుంచో వచ్చి రాజద్వారానికి అడ్డంగా పడుకుంది శిష్యులు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవుని లేపబోతున్నారు ఆయన అన్నారు వద్దు నేను లోపల వరకు రావక్కర్లేదని పరదేవత బయటికి వచ్చింది పీటలా వీడని ఆ ఆవు దగ్గర కూర్చుని గోమాతకి పూజ చేసేసి తత్శేషం ప్రసాదంగా తీసుకుని నేను గురునివాసకి వెళ్ళిపోయారు ఆయన శారద గుళ్ళోకి వెళ్ళలేదు ఆవు వేరు పరదేవత వేరు కాదు ఆవే పరదేవత నేను చెప్పట్లేదు ఈ మాట వేదం చెప్తోంది అమ్మవారు చెప్పింది గోమాత గుహజన్మ భూహో నేనే గోమాతగా లోకంలో తిరుగుతూ ఉంటాను అని అందుకే పంచగవ్యములు ఆవు దగ్గర నుంచే వస్తాయి ఆవు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పంచగవ్యములు లేకపోతే పాలు పెరుగు ఆవు యొక్క పేడ గోమూత్రం ఇలాంటివి బ్రాహ్మణుడు మంత్రాన్ని నేర్చుకున్నా మీకు క్రతువేం చేయిస్తాడు అసలు స్థలశుద్ధికి ఆవు పేడే లేదు ఏమిటి చేయిస్తారు మీకు మీకు చేయించడానికి ఏమి ఉండదు ఏది చేయించాలన్నా ముందు ఆవు ఉండాలి ఆవు ఉంటే బ్రాహ్మణుడు చేయిస్తాడు అందుకే బ్రాహ్మణుడు బాగుండాలని చెప్పని సమాజం గో బ్రాహ్మణి శుభమస్తు నిత్యం భవంతు ముందు గోవు ఉండాలి ఆవు ఉంటే ఆవు దగ్గర పంచగవ్యాలు దొరికితే అప్పుడు బ్రాహ్మణుడు ఏదైనా క్రతువు చేయిస్తాడు నీకు చేయిస్తే అప్పుడు నీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ధార్మికమైన కోరిక నీకు తీరుతుంది కాబట్టి గోవు లేనిదే అసలు సనాతన ధర్మమే లేదు నేను యథార్థమే మాట్లాడుతున్నాను గోవు లేకుండా పోయిందనుకోండి ఇక సనాతన ధర్మం అన్న మాట లేదు గోవు అంత గొప్పది అందుకని గోవుని రక్షించండి గోవుని రక్షించండి అనడానికి కారణం అది ఇప్పుడు సర్వోపనిషదోగావహ ఉపనిషత్తులన్నిటినీ కలిపి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి ఇందులో ప్రధానమైన వాటిని దశోపనిషత్తులుగా స్వీకరించారు శంకర మహత్పాదులు భాష్యం ఇచ్చారు వాటికి ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే షద్ అంటే అయిపోవడం నా కానిది ఉప అంటే దగ్గరికి తీసుకెడతాయి లోకంలో అన్ని జీర్ణం అయిపోవడం అంటే నశించిపోవడం జీర్ణము కానిది ఒక్కటే ఒక్కటి ఉంది ఈశ్వరుడు ఒక్కడే ఆయన అచ్యుతుడు ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు పోయేవాడు కాడు నీ ప్రయోజనం జన్మ ప్రయోజనం ఆయనలో కలిసిపోవడం ఆయనయ్యి నిలబడిపోవడం కాబట్టి ఇక పుట్టక్కర్లేదు ఇక చావక్కర్లేదు ఈ స్థితిని పొందడం వల్ల వస్తుంది గురువు గారి దగ్గర కూర్చుని ఆ జ్ఞాన భాగాన్ని వింటే నీ అజ్ఞానము తొలగుతుంది కాబట్టి అది ఉపనిషద్ ఇప్పుడు సర్వోపనిషదో గవహ ఆవు ఉపనిషత్తులన్నీ కలిసి ఒక ఆవయ్యాయి ఆవంత పవిత్రమైంది కదండి ఇప్పుడు మీరు ఉపనిషత్తులు ఆవయ్యాయి అంటే వచ్చిన దోషమేం లేదు ఉపనిషత్తులన్నీ ఆవయ్యాయి జ్ఞానమంతా కలిసి ఆవయింది అయినా ఆ ఒక్కటి అలా నించుందనుకోండి మీరు పూజ చేయడానికి పనికి వస్తుందేమో ఒక కానీ గోవు లోకమును సారంగా మార్చాలి మీరు ఈ మాటను కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మీకు ఎప్పుడైనా బోధ చేసేటప్పుడు విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూపించాలి లోకమునందు లోకేశ్వరుణ్ణి చూపించాలి తప్ప అసలు ఇక్కడెక్కడా నీకేమీ కుదరదన్నాను అనుకోండి నేను ఏం చెప్పినా అవన్నీ నువ్వు అసలు ఈ శరీరం వదిలిపెట్టాకే పొందుతా ఉన్నాను అనుకోండి అప్పుడు అనుమానంలో వెళతాను వీడు చెప్పిందంతా నిజమో కాదు అంట కాదు సనాతన ధర్మం యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి లోకమును సారముగా మారిస్తే లోకనాథుడవుతాడు విశ్వమును సారంగా మారిస్తే విశ్వనాథుడవుతాడు ఆభరణములను చూడకో బంగారాన్ని చూడు ప్రమిదలని పిటతలని మూకుళ్ళని పాలికల్ని చూడకో మట్టి చూడు ఇసుకలో చేసిన బొమ్మలు శైకతలింగాలు చూడకు ఇసుక చూడు కొయ్యతో చేసిన బొమ్మలు చూడకు కొయ్య చూడు ఇప్పుడు నామరూపములు నామ నామరూపములు తయారైన సత్యమును చూడు అది వస్తు దర్శనం అసత్య వస్తువును ఆధారం చేసుకునే చెయ్యాలి అసత్య వస్తువు లోకమే జగత్తే జగత్తును ఆధారం చేసుకుని జగన్నాథ దర్శనం చేయించాలి గురువు అంతేకాని అసలు జగత్తును పక్కన పెట్టేసి మాట్లాడతాను నేను అంటే అది శిష్యుడికి అందే విషయం కాదు కాబట్టి గోవు సారమును అందించాలి ఏం చేస్తుంది ఇందులోదే తిని మీకు సారం ఇస్తుంది ఏది తింటుంది అంటే నిజానికి బ్రహ్మమును చేరుకోవడం అన్న స్థితికి వచ్చేశాక ఇదంతా నిస్సారమే నిస్సారమని మనకు అనిపించింది ఏదో దాన్ని సారం చేస్తుంది అందుకని గోవుతో పోల్చారు అది చూడండి ఏం తింటుంది గడ్డి తింటుంది మనకెవ్వరికీ అక్కర్లేంది అది కాదండి అయిపోతే నువ్వు గడ్డి తింటున్నా ఏట్రా అంట ఎందుకు పనికిరానిది అన్ని కోణాల్లో మీరు చూడండి అత్యంత అనుకోండి గడ్డి పరకన్నా చులకనండి ఆయన అంటారు సీతమ్మ తల్లి గడ్డిపరక పెట్టింది రావణాసురుడు వచ్చినప్పుడు కాబట్టి గడ్డి పరకలన్నీ తింటుంది ఆవు అన్నీ తిన్న ఆవు గబగబా తిని ఒక చోట కూర్చొని బాగా నెమరవేస్తుంది కడుపులోకి వెళ్ళిపోయిన దాన్ని గబగబా తిన్నదాన్ని మళ్ళీ ఉండలు ఉండలుగా నోట్లోకి తెస్తుంది మా చిన్నతనంలో మేము ఆవు నెమరవేయుట అని మాకు ఒక క్వశ్చన్ ఉండేది బహుశా ప్రాక్టికల్గా అందేది అదే కదూ నేను స్కూల్ నుంచి వస్తూ ఆవు పడుకుని నెమరవేస్తుంటే మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం గురువు గారు చెప్పారు కదా చూద్దాం నిజం కూడా మీరు ఇప్పటికీ చూడొచ్చు ఆవు నెమరవేసేటప్పుడు ఆవు యొక్క ముఖాన్ని మీరు చూడండి ఆవు తినేటప్పుడు ఉండే ముఖాన్ని చూడండి చాలా తేడా ఉంటుంది తినే ఆవు తొందర తొందరగా తొందర తొందరగా తింటూ వెళ్ళిపోతుంది నెమరవేసే ఆవు నిలబడి నెమర వేయడం కన్నా పడుకుని నెమరవేయడాన్ని ఇష్టపడుతుంది అది నెమర వేసేటప్పుడు చాలా మెల్లగా నవ్వులతో అరమోట్పు కన్నులతో ప్రశాంతంగా నెమరవేస్తుంది గురువు గారి నోటి వెంట వచ్చిన వాక్యములను బాగా పట్టుకుని మళ్ళీ నిధిధ్యాసనంలోకి వెళ్ళేటప్పుడు ఆ స్మరణ చేసేటటువంటి శిష్యుడు అంత జాగ్రత్తగా వాటిని తిప్పాలి బాగా నవిలి 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 మింగుతుంది మింగి మింగేటప్పుడు గంగడోల్లోంచి ఇలా వెళ్ళడం కనపడుతుంది మీకు ఇది వెళ్ళిపోగానే నోరు ఖాళీ కదండి అలా మూసుంచుతుంది మళ్ళీ ఏదో త్రేయించినట్టు చేస్తుంది కడుపులోంచి ఒక లొంగ ఒక ముద్ద ఇలా ప్రయాణం చేసి నోట్లోకి రావడం కనపడుతుంది చర్మం మించి ఉబ్బుగా కనపడుతుంది మీరు ఇప్పటికీ చూడచ్చు మీరు అది మళ్ళీ ఇలా నోరు తెరుస్తుంది కొంచెం నొరగ నొరగగా ఉన్న పచ్చి గడ్డి ముద్ద కొంత నోట్లోకి వస్తుంది మళ్ళీ ఇప్పుడు దాన్ని బాగా నవ్వులుతుంది తనికి మారినటువంటి గడ్డంతా తిన్న ఆవు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు రోగుల నుంచి ఆయాసం ఉన్నవాడి వరకు తింటే జీర్ణమైపోయే పాలగా మార్చేస్తుంది మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాం కామితార్థప్రాజిని శ్రీ గిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్